పెట్ న్యూస్ త్వరలోనే విశాఖ ఫైల్స్ రిలీజ్ చేస్తామన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. వైసీపీ నేతల భూ కబ్జాల గురించి వెల్లడిస్తామన్నారు. జగన్ ఏపీని అన్ని రంగాలలో నిర్వీర్యం చేశాడన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మెగాట్ ఎస్సీ అన్నా క్యాంటీన్లు ఉచిత ఇసుక గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. దేవాదాయ శాఖ అధికారి శాంతి ఇష్యూపై విజయసాయి రెడ్డి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లు ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురిచేసింది, ఈ నెల రోజుల్లో ఈ ప్రభుత్వం దానికి విరుద్ధంగా ఏ విధంగా అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా పరుగులు తీస్తుంది అనే విషయాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి అందులో చూస్తే ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 30 రోజుల్లో మొత్తం ఒక 30 కార్యక్రమాలకి ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. మరి మనం చూసాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు ఒక 5 సంతకాలు పెట్టారు. ఆ 5 సంతకాలు కూడా ఏమేంటి పెట్టారనేది ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి, దాదాపు 16,347 పోస్టులు ఏదైతే ఈ టీచర్లకు సంబంధించిన ఉద్యోగాల ప్రకటన సంబంధించిన తొలి సంతకం మెగా డిఎస్సి పెట్టడం జరిగింది. అంతకుముందు ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అని చెప్పని ఏ ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ అనేది లేని విషయం మనం చూసాం. ఎలక్షన్ల ముందు కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఒక మెగా డిఎస్ అనే పేరుతోటి 3 నెలల ముందు ఒక 6,000 పోస్టులతోటి ఆ రోజు నోటిఫికేషన్ ఇస్తే, ఆ రోజు మనం చెప్పాం ఇది దగా డిఎస్ది, ఇది ఎట్లా కూడా కాదు, ఎందుకంటే 3 నెలల ఎలక్షన్ ఉందనగా నోటిఫికేషన్ ఇస్తే దాన్ని ఎలక్షన్ కమిషన్ ఎలాగూ ఒప్పుకోతే చెప్పి కూడా చెప్పడం జరిగింది. మనం చెప్పినట్టుగానే దాన్ని ఆ మొత్తం డిఎస్సి ప్రాసెస్ని ఎలక్షన్ కమిషను స్టాప్ చేయడం జరిగింది. మరి అటువంటి జిమ్మిక్స్ చేయకుండా మరి ప్రభుత్వం వచ్చిన తొలి రోజే బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 16,347 పోస్టులకి ఆ మెగా డిఎస్సి మీద